अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। नेनु ओक मुस्लिम अयिनप्पुडु मरि ना हीरो एवरु अंटे प्रति युगंलो प्रति समाजंलो सृष्टिकर्त अयिनटुवंटि देवुडु मनकि ओक प्रवक्तनि इच्चाडु। आ प्रवक्त द्वारा ग्रंथान्नि इच्चि मनकि जीवन पद्धतुलु, आराधन पद्धतुलु, जरिगिनवि, जरुगुतुन्नवि, जरगबोयेवि, रहस्यंगा उन्नवि, ఇలాంటి అనేక విషయాలు గ్రంథాల ద్వారా దేవుడు మనకు ఒక ప్రవక్తను ఇచ్చి వాటిని మనకు నేర్పాడు, తెలియజేశాడు, తెలుసుకోమన్నాడు, వాటి ప్రకారం జీవించమని చెప్పాడు. వీటిని నమ్మి ఈ విధంగా జీవించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మనకి హీరోగా ఎవరు? మనం ఈనాడు సమాజంలో చాలా చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మనం ఎవరినైతే హీరోగా భావిస్తామో వారిలాగా కటింగ్, వారిలాంటి బట్టలు, వారిలాంటి ఫ్యాషన్, డిజైనింగ్, టెక్నాలజీ డెవలప్మెంటు, మోడర్నైజేషన్, మోడలింగ్, ఫ్యాషన్ అని చెప్పేసి మనం ఎవరెవరినో డూప్లికేట్గా మనం తయారవుతూ ఉన్నాం. కానీ అసలు మనం కావాల్సింది ఎవరిని, ఏంటి అని గ్రంథంలో, మన గ్రంథం ఆధారంగా చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈ యుగంలో మనకి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చివరి ప్రవక్త. ఈ యొక్క ప్రవక్త ద్వారా అల్లా సుబ్హానతాల అనేక విషయాలు తెలియజేశాడు. ఆయనే ఖురాన్ తీసుకొచ్చారు, ఆయన ద్వారా నమాజ్ పద్ధతులు నేర్పడం జరిగింది, ఆయన ద్వారా ఉపవాసం పద్ధతులు నేర్పడం జరిగింది, ఆయన ద్వారా జకాత్ ఎలా ఇవ్వాలి, సదకా ఖైరాతులు ఎలా చేయాలి, హజ్ ఉమ్రాలు ఎలా చేయాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, పెండ్లు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఒక మన యొక్క బాధ్యతలు ఎవరెవరు ఏ విధంగా ఎవరి బాధ్యతలు ఎలా పాటించాలనేది, అదేవిధంగా సృష్టికర్త అయిన అల్లాను ఎలా ఆరాధించాలనే విషయం, ఇలాంటి అనేక విషయాలు నేర్పారు, నేర్పి ఆచరించి మరీ చూపించారు. దీనికి సంబంధించి మరి ఇస్లాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే ఆయనే నాకు ఆదర్శం, ఆయనే నాకు మార్గదర్శకత్వం, ఆయనే నాకు హీరోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రవక్తగా, సృష్టికర్త అయిన అల్లా యొక్క ఒక భక్తుడిగా ఆరాధన విధానాలలో కానీ, జీవితంలో కానీ, స్వర్గానికి పోవడానికి కానీ, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక బాటసారిగా, ఒక నాయకుడిగా, ఒక జడ్జిగా, ఒక పనివాడుగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బోధకుడిగా, ఒక డాక్టరుగా, ఒక అనాథగా, నాకు వీటన్నిటిలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల్లో, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో వీటన్నిటిలో కూడా ఆదర్శం అనేది ఉంది. ఆయన ఆచరించి వీటన్నిటిని ఆచరించి పాటించి చూపించారు. అదేవిధంగా అందుకే ఆయన నా హీరో, ఆయనే నాకు రోల్ మోడల్. కుటుంబ వ్యవహారాలలో, బంధుమిత్రుల స్నేహితులలో, వీటి యొక్క సంబంధాలలో, వ్యాపార వర్తక లావాదేవీలలో విషయాలలో, విద్యలో, సమాజ శ్రేయస్సు కోసం, ప్రార్థనలో, ఖురాన్ని అర్థం చేసుకోవడంలో, పెండ్లి, వ్యవసాయం, ఆర్థికం, జకాత్, నమాజ్, ఉపవాసం, హజ్, ఈ పద్ధతులన్నింటిలో కూడా నాకు ఆదర్శం ఆ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే ఆయనే నా హీరో, ఆయన నా రోల్ మోడల్. అందుకే నా యొక్క దరూద్, నా యొక్క ప్రేమ, గౌరవం, మర్యాద అన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంకితం. ఖురాన్లో అల్లా సుబ్హానతాల ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు, ఏమని? మీరు మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని ఇష్టపడనంత వరకు అనేటటువంటి ఒక వాక్యం ఉంది. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగా ఇష్టపడాలో, ఎంతగా ఆయన యొక్క పద్ధతులని ఫాలో చేయాలో ఖురాన్లో అల్లా సుబ్హానహు వతాలా నేరుగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, నాలో ఉన్న భక్తి, భయం, ప్రేమ, గౌరవ, మర్యాదలు, అణుకువ, మెలకువ, నా యొక్క నమాజ్, ఉపవాసం, హజ్, ఉమ్రా, జకాత్, సదకా, ఖైరాత్, ఇవన్నీ కూడా అల్లా సుబ్హానతాలకి అంకితం. లా ఇలాహ ఇల్లల్లా అల్లాకు మాత్రమే అంకితం. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ, గౌరవ, మర్యాదలు ఇవన్నీ ఉంటాయి. కానీ నా యొక్క ఆరాధనలన్నీ కూడా అల్లాకి అంకితం. నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించట్లేదు. ఆరాధించడం అంటే మళ్ళీ ఇక్కడ షిర్క్ చేసినట్లు అవుతుంది. నేను ఆయన్ని ఒక బాబా లెక్క చేసుకున్నట్లు అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, అల్లా ఏ ఉద్దేశంతో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడో ఆ యొక్క విషయాలు వినటం, ఆ యొక్క విషయాలు వీలైతే చూడటం,
వాటిని అర్థం చేసుకోవడం, వాటి ప్రకారం జీవించటం, ఆ యొక్క పద్ధతుల ప్రకారం నేను అల్లాని ఆరాధించటం. ఇందుకోసం నేను మొహమ్మద్ అస్లం గారిని ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ఆరాధిస్తున్నాను. అల్లా, మీరు ప్రవక్తలను మరియు ప్రవక్తల యొక్క సహాబాలను ఏ విధంగా వారు ఇస్లాంని అర్థం చేసుకున్నారో, ఏ విధంగా వారు ఖురాన్ని అర్థం చేసుకున్నారో, ఏ విధంగా వారు ఇస్లాంని పాటించి ఆచరించి చూపించారో వల్ల మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను అదే విధంగా అర్థం చేసుకునే భాగ్యాన్ని, మనసుని, మనస్తత్వాన్ని, తెలివితేటలని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేశారో ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను, వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.